फ्रेंड्स वेलकम बैक। सो श्री विद्यानिकेतन इंजनीरिंग कॉलेज वो 1996 एस्टाब्लिश जरिगिंदी एंड कॉलेज की कैंपस एरिया वो 240 एकर्स। अलागे कॉलेज लोकेशन श्री साईनाथ नगर तिरुपति आंध्र प्रदेश। अलागे कॉलेज टाइप ऑटोनॉमस कॉलेज। अलागे फ्रेंड्स इपड़े कोई अक्रेडिटेशन अप्रूवल्स एंड रैंकिंग्स चूसुकुंदाम। सो ई कॉलेज एनबीए द्वारा 7 प्रोग्राम्स अक्रेडिटेशन राव जरिगिंदी। अलागे कॉलेज की नैक लो ए ग्रेड अक्रेडिटेशन अयिते रावडम जरिगिंदी। अलागे कॉलेज एआईसीटीई तो कूडा अप्रूव्ड अयिंदी। अलागे कॉलेज की यूजीसी द्वारा ऑटोनॉमस कॉलेज गा कूडा अप्रूवल अयिंदी। अलागे कॉलेज नी इनोवेशन आफ् काउंसिल आफ् साइंस सेंट्रल जोन वारु बेस्ट पर्फॉमिंग इंस्टिट्यूशन गा रिकग्नाइज चेयडम जरिगिंदी। अलागे कॉलेज एनआईआरएफ इंजनीयरिंग रैंकिंग 2020 वच्चेसी 184th ర్యాంక్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కొన్ని స్టూడెంట్ క్లబ్స్ అయితే చూసుకుందాం. సో ఈ కాలేజీలో మనకి ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, క్యాంపస్ రేడియో, రీడర్స్ క్లబ్, ఆర్మీ గ్రీన్, యాప్ డెవలప్మెంట్ క్లబ్, క్యాట్ ఎస్పిరెంట్స్ క్లబ్, కోడింగ్ క్లబ్, వెబ్ డెవలప్మెంట్ క్లబ్, గేమింగ్ క్లబ్, రోబోటిక్స్ క్లబ్, ఆర్ట్ అండ్ లిటరీ క్లబ్, ఐడియాస్ క్లబ్. సో ఇన్ని టైప్ ఆఫ్ క్లబ్స్ అనేది ఈ యొక్క కాలేజీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కొన్ని ఫెసిలిటీస్ అయితే చూసుకుందాం. సో ఈ ఫెసిలిటీస్లో మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మనకి ఇండోర్ స్టేడియం కూడా అవైలబుల్గా ఉంది. అలాగే మనకి అవుట్డోర్ స్పోర్ట్స్ వచ్చేసి మనకి వాలీబాల్, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ, ఫుట్బాల్, క్రికెట్. సో ఎనీ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది మనకి ఈ యొక్క కాలేజీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఈ కాలేజీలో మనకి ఇంటర్ కాలేజ్ గేమ్స్, ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్, అలాగే స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి హాస్టల్స్ అండ్ డైనింగ్స్. సో ఫ్రెండ్స్ మనకి ఈ హాస్టల్స్లో మనకి 6 బ్లాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈచ్ బ్లాక్ వచ్చేసి 100 స్టూడెంట్స్ని అయితే అకామిడేట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకి 600 స్టూడెంట్స్కి మనకి హాస్టల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ హాస్టల్స్ అన్నీ కూడా 24 అవర్స్ సర్వైవెన్స్లో అయితే ఉంటాయి. అలాగే ఈ హాస్టల్స్కి 24 అవర్స్ పవర్ సప్లై కూడా అవైలబుల్గా ఉంది. అలాగే డైనింగ్ చూసుకున్నట్లయితే మనకి 900 స్టూడెంట్స్కి డైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మెనూ కూడా ఈ యొక్క హాస్టల్స్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ. సో ఫ్రెండ్స్ మనకి కాలేజీలో చాలా బ్యూటిఫుల్ లైబ్రరీ అయితే ఉంది. సో మనకి 2 ఫ్లోర్స్ లైబ్రరీ అయితే అవైలబుల్గా ఉంది. సో దీని ఏరియా వచ్చేసి 4500 స్క్వేర్ మీటర్స్. సో ఈ లైబ్రరీలో మనకి బేసిక్ సైన్సెస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, సో ఇన్ని టైప్ ఆఫ్ బ్రాంచెస్కి సంబంధించిన బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి టోటల్గా 1,27,465 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ కాలేజీలో మనకి మెడికల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయినట్లయితే మనకి డాక్టర్ కూడా మనకి 24/7 అయితే అవైలబుల్గా ఉంటారు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ కాలేజ్కి మనకి ఓవరాల్ తిరుపతి సిటీ మొత్తం కూడా బస్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ కాలేజ్లో మనకి కెఫిటేరియా కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ కెఫిటేరియాలో మనకి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, అలాగే నేపాలీస్ మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. అలాగే ఈ యొక్క కెఫిటేరియా వచ్చేసి మార్నింగ్ 7 AM నుండి నైట్ 8 PM వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి కాలేజ్లో ఆంధ్ర బ్యాంక్ కూడా అవైలబుల్గా ఉంది. సో దానికి సంబంధించిన ఇమేజెస్ అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనకి క్యాంపస్ అంతా కూడా వైఫైతో ఎనేబుల్ అయి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన కాలేజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంటుంది. సో మనకి ఈ కాలేజ్లో ఒక ఆడిటోరియం, కాన్ఫరెన్స్ హాల్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ స్టేడియం, కల్చరల్ సెంటర్స్, వెయిటింగ్ హాల్స్, మల్టీమీడియా సెంటర్, అలాగే సెంటర్ స్టోర్. సో ఎనీ టైప్ ఆఫ్ హాల్స్ అనేది మనకి ఈ కాలేజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ కాలేజ్లో చాలా బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు ద ప్రోగ్రామ్స్ సో మనకి ఈ కాలేజ్లో 3-year డిప్లొమా ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ డిప్లొమా ప్రోగ్రామ్లో మనకి 5 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ 5 బ్రాంచెస్లో కలిపి మనకి టోటల్గా 480 స్టూడెంట్స్ని ఇంటేక్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ 5 బ్రాంచెస్ వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్,
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. అలాగే ఫ్రెండ్స్ ఈ డిప్లొమా ప్రోగ్రామ్స్కి పాలిసీట్ ఎగ్జామ్ నుండి అడ్మిషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్స్కి మనకి స్కాలర్షిప్స్, ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చూసుకుందాం. సో ఈ అండర్ గ్రాడ్యుయేషన్లో మనకి 11 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ 11 బ్రాంచెస్ ఏంటనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బీటెక్ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకుందాం. సో మీరు ఖచ్చితంగా 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే దీనికి అడ్మిషన్ మోడ్ వచ్చేసి APM సెట్. సో APM సెట్ నుండి మీకు అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్ కోటా ద్వారా కూడా అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఫారెన్ స్టూడెంట్స్కి కూడా అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు డిప్లొమా నుండి బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు APE సెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్స్కి కూడా మనకి స్కాలర్షిప్స్, ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 2-year MTech ప్రోగ్రామ్స్లో మనకి 4 స్పెషలైజేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ ప్రోగ్రామ్స్ ఏంటనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. MTech ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, అలాగే VLSI. సో ఇప్పుడు వచ్చేసి MTech ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ ప్రొసీజర్ చూసుకుందాం. సో మీరు ఖచ్చితంగా బీటెక్ కానీ బీఈ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్కి ఏ టైప్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అనేది, అలాగే ఏ డిపార్ట్మెంట్ ఆఫర్ చేస్తుంది అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీరు స్క్రీన్లో అయితే క్లియర్గా చూడొచ్చు. అలాగే మీరు MTech చేయాలనుకుంటే మీరు APPGE సెట్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే మనకి మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫారెన్ స్టూడెంట్స్కి కూడా అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి వచ్చేసి 15% ఆఫ్ ద సీట్స్ అయితే ఫారెన్ స్టూడెంట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు వచ్చేసి 50% వచ్చి వాళ్ళ యొక్క బ్యాచులర్ డిగ్రీలు అయితే ఉండాలి. అలాగే మీకు ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ నేషనల్ ఐడి కూడా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్స్కి కూడా మనకి స్కాలర్షిప్స్, ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ కాలేజీలో మనకి 2-year MCA ప్రోగ్రామ్ కూడా అవైలబుల్గా ఉంది. సో దీనికి వచ్చేసి మీరు బీఎస్సీ కానీ బీకామ్ కానీ బీసీఏ కానీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ కోర్స్కి మీరు APE సెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి కాలేజీలో PhD ప్రోగ్రామ్స్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో వీటికి ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. మీరు ఖచ్చితంగా MTech కానీ MEE కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే దీనికి అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసి APR ESET ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ని మెరిట్ బేస్ చేసుకొని మీకు అడ్మిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ PhDలో మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈ 3 ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్స్కి కూడా మనకి స్కాలర్షిప్స్, ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ కట్ ఆఫ్స్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఈచ్ ప్రోగ్రామ్కి ఈచ్ కేటగిరీకి ఏమేం కట్ ఆఫ్స్ ఇచ్చారనేది మీరు క్లియర్గా స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్కి రిక్రూట్ చేసే కంపెనీస్ అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ రిక్రూట్ చేసుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు, ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ కాలేజ్కి రిక్రూట్ చేసుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. అలాగే 2019-20 ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అయితే మీరు స్క్రీన్లో చూడొచ్చు. సో టోటల్గా మనకి 58 కంపెనీస్ అయితే విజిట్ చేయడం జరిగింది. అలాగే రెగ్యులర్ ఆఫర్స్గా అంటే 3 lakhs నుండి 5 lakhs లోపు మనకి 1327 స్టూడెంట్స్ అయితే ప్లేస్ చేయడం అయితే జరిగింది. అలాగే డ్రీమ్ ఆఫర్స్ అంటే 5 lakhs నుండి 8 lakhs లోపు 67 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అవ్వడం అయితే జరిగింది. అలాగే సూపర్ డ్రీమ్ ఆఫర్స్ అంటే అబౌవ్ 8 lakhs ప్యాకేజ్ వచ్చేసి 16 స్టూడెంట్స్కి ప్లేస్ చేయడం అయితే జరిగింది. సో టోటల్గా మనకి 1410 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అవడం అయితే జరిగింది. సో టోటల్గా మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 31 lakh రూపీస్ పర్ యానం, అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.9 lakh రూపీస్ పర్ యానం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఫ్రెండ్స్ నేను శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్కి డిపార్ట్మెంట్స్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే మీకు ఇంకా ఏదైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్స్ నుండి అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ మీద నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఇది మనకి కొంచెం ఓల్డ్ కాలేజే, అంటే మనకి అక్రిడేషన్స్, అప్రూవల్స్, ర్యాంకింగ్స్ కూడా ఈ యొక్క కాలేజ్కి అయితే చాలా బాగున్నాయి. అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ లైబ్రరీ కానివచ్చు, ఆ కాలేజ్ కానివచ్చు, దాని గ్రీన్ క్యాంపస్ కానివచ్చు, నాకు ఈ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలో అయితే మీరు చూసే ఉంటారు. అలాగే ఫ్రెండ్స్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో
అప్డేటెడ్ షార్ట్లీ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో త్వరలో అప్డేట్ చేస్తారని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇన్ కేస్ కనుక అది కనుక 1 to 1.2 lakh లోపు కనుక ఉన్నట్లయితే ఈ కాలేజీకి ఆ ఫీ స్ట్రక్చర్ వర్తే. అలాగే ప్లేస్మెంట్స్ మనం చూసుకుంటే మనకి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakh rupees పర్ యానం అయితే ఉంది, అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 31 lakh rupees పర్ యానం అయితే ఉంది. సో యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే మనకి మిగిలిన కాలేజెస్తో పోలిస్తే నాకు పర్లేదు, బాగానే అనిపించింది. బట్ ఫీజు కనుక 1.2 lakh కంటే అబవ్ ఉంటే కొంచెం ఓవర్ అయితే అనిపించింది. సో ఓవరాల్గా నాకు ఈ కాలేజ్ బెటరే అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.